Hi, hello, welcome back to my channel Tutor Things. This video lo manam casting gurinchi chudabothunnam. So basically chusamo casting ni type conversion antaru, data types chusinappudu gaani, numbers chusinappudu gaani, brief ga chusamo. So ee video lo inka koncham clarity ga meeku explain cheyabothunnanu casting ante enti annadi. So ippudu varaku mee videos ni follow avvalekapothe meeru okka sari aa videos ki velli like playlist ki velli akkada python tutorials oka playlist untadi. So danni chuste meeku anni videos line ga untayi organized lo. అన్నీ ఒకసారి చెక్ చేయండి అండ్ దెన్ ఈ వీడియోకి రండి. సో చూద్దామా క్యాస్టింగ్ అంటే ఏంటి అని. సో ఎందుకు ఈ క్యాస్టింగ్ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దే మేబీ టైమ్స్, కొన్ని టైమ్స్ ఉంటాయి. ఎలా అంటే మీకు కొన్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్లో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎలా వస్తుందో మనకు తెలియదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటుగా రావాల్సింది ఫ్లోట్లా రావచ్చు, ఏదైనా లైక్ డివిజన్స్ అలా జరిగి. సో మనకి ఏ టైప్ వచ్చినా నాకు అది ఇంటీజర్లోకే రావాలి అన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే, మనం క్యాస్టింగ్ చేయొచ్చు. సో ఏ వేరియబుల్ని తీసుకొని అది నాకు ఇంట్లో కన్వర్ట్ అయ్యి అండ్ దెన్ దీంట్లో స్టోర్ అవ్వాలి అలా అని చెప్పి. సో మనకి స్పెసిఫిక్ డేటా టైపే కావాలి అన్న టైమ్స్ అనేవి ఉంటాయి ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు. సో అలాంటప్పుడు మనం క్యాస్టింగ్ అనే కాన్సెప్ట్ యూస్ చేయడం వల్ల మనకి ఏ టైప్ ఉన్నా దానికి రిక్వైర్డ్ టైప్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. పైథాన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవ్వడం వల్ల దాంట్లో క్లాసెస్ ఉంటాయి. లైక్ దాంట్లో డిఫైన్ డేటా టైప్స్ని డిఫైన్ చేయొచ్చు ఆ క్లాసెస్లో, లైక్ ప్రిమిటివ్ టైప్స్ కూడా ఉంటాయి. సో క్యాస్టింగ్ అనేది మనకి కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ నుంచి జరుగుతాయి అన్నమాట. సో ఇంట్ అనేది ఉంటుంది మనకి క్యాస్టింగ్లో టైప్, ఫ్లోటర్ ఉంటుంది, నెక్స్ట్ స్ట్రింగ్ ఉంటుంది. సో ఇలా ఉన్నాయన్నమాట. ఇవేంటి అంటే ఇవి కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూసారా మీరు కాంప్లెక్స్ అనేది లేదు. సో కాంప్లెక్స్ కింద ఏది కన్వర్ట్ చేయలేము వేరే డిఫరెంట్ డేటా టైప్స్ నుంచి. ఆ కాంప్లెక్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు ఇంటిని. సో నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ని వేరే డేటా టైప్కి దేనికి కన్వర్ట్ చేయలేమన్నమాట. సో ఇంట్ మనకు కన్స్ట్రక్టర్ ఫంక్షన్ వచ్చేసరికి ఇంట్ ఆఫ్ అని ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఇంటీజర్ లిటరల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఎవరిని అంటే ఇంటీజర్ని కానీ, ఫ్లోట్ని కానీ అండ్ నెక్స్ట్ స్ట్రింగ్స్ని కానీ, మూడింటి ఇంట్లో కన్వర్ట్ చేస్తుంది. ఇంట్ అయితే నార్మల్గా కన్వర్ట్ చేసేస్తుంది. ఫ్లోట్లో ఏంటంటే డెసిమల్స్ని రిమూవ్ చేస్తుంది ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలంటే. నెక్స్ట్ స్ట్రింగ్ లిటరల్స్ని ఎలా కన్వర్ట్ చేస్తుందంటే హోల్ నెంబర్ కింద కన్సిడర్ చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఫ్లోట్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ వచ్చేసరికి అది ఇంటీజర్ లైక్ ఇంటీజర్స్ని కన్వర్ట్ చేస్తుంది ఫ్లోట్లోకి, ఫ్లోట్లు ఫ్లోట్లోకి కన్వర్ట్ చేయొచ్చు అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రింగ్ లిటరల్స్ని కూడా ఫ్లోట్ కానీ ఇంటీజర్ కానీ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. స్ట్రింగ్ ఇచ్చేసరికి ఇది వైడ్ రేంజ్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. స్ట్రింగ్స్ని ఎక్కువ యూజ్ చేస్తాం కదా. ఈ స్ట్రింగ్స్ని లిటరల్స్ లాగా, ఫ్లోటింగ్ పాయింట్ డెసిమల్ లిటరల్స్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూసారా ఇంట్ ఆఫ్ 1 ఇచ్చాడు, ఇంట్ ఆఫ్ 2.8 ఇచ్చాడు, ఇంట్ ఆఫ్ 3 స్ట్రింగ్ అని ఇచ్చాడు. సో చూడండి, నేను ఇంటీజర్ని ఇంట్లో కన్వర్ట్ చేస్తున్నాను, ఫ్లోట్ని ఇంట్లో కన్వర్ట్ చేస్తున్నాను, అలాగే నెంబర్ని కూడా లైక్ స్ట్రింగ్లో ఉన్న దాన్ని కూడా నేను ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా 1, 2, 3 అని అన్నీ ఇంట్లోకి వచ్చాయి. సో ఇలా ఇంట్ అనే ఫంక్షన్ అయితే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫ్లోట్, ఫ్లోట్ కూడా ఉంది. ఫ్లోట్లో మనం ఏం మెన్షన్ చేస్తున్నా, లైక్ ఇంటీజర్ మెన్షన్ చేసినా, ఫ్లోట్ మెన్షన్ చేసినా, స్ట్రింగ్ మెన్షన్ చేసినా, ఫ్లోటింగ్ పాయింట్ స్ట్రింగ్ మెన్షన్ చేసినా కూడా మనకి ఫ్లోట్కి అన్ని ఫ్లోటింగ్ పాయింట్స్లా కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట. 1.0, 2.8, 3.0, 4.2. సో ఇక్కడ చూస్తే ఇవి స్ట్రింగ్స్ కాదు, దీని టైప్ ఆఫ్ కొడితే మీకు అన్నిటికీ ఫ్లోట్ టైప్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనకి ఇంకోటి ఉంది స్ట్రింగ్స్. సో స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయొచ్చు ఇంటీజర్ని కానీ, ఫ్లోట్లో కానీ స్ట్రింగ్లో కన్వర్ట్ చేయొచ్చు, స్ట్రింగ్ని స్ట్రింగ్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో S1 కానీ 2 కానీ 3.0 ఇవి స్ట్రింగ్లో కన్వర్ట్. ఇక్కడ మీకు అర్థం కావట్లేదు ఏం కన్వర్ట్ అయింది అని అనుకుంటే, మీరు టైప్ ఆఫ్ Y కానీ టైప్ ఆఫ్ Z కానీ మీరు చూసినట్టయితే టైప్ అని చెప్పి ఆఫ్ Y అని రాయండి, మీకు తెలిసిపోతుంది అది కన్వర్ట్ అయిందా లేదా స్ట్రింగ్లో అన్నది. చెక్ చేయండి, వెరిఫై చేయండి టైప్ ఆఫ్ వేరియబుల్ అనేది టైప్ ఫంక్షన్ యూజ్ చేసి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యాస్టింగ్ అన్నమాట. ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ఇన్నర్ ఆపరేషన్ చెప్పాను మీకు ఈ వీడియోలో. ఎలా అంటే ఫ్లోటింగ్ పాయింట్లో కన్వర్ట్ అవ్వాలంటే డెసిమల్ని యాడ్ చేస్తుంది ఇంటీజర్కి. సో ఇంటర్ అయితే ఫ్లోటింగ్ పాయింట్లో కన్వర్ట్ చేయాలంటే డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేస్తుంది. అలాగే ఏమైనా లిటరల్స్ ఉంటే, స్ట్రింగ్ లిటరల్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఇంట్లోకి కానీ ఫ్లోట్లోకి కానీ కన్వర్ట్ చేయడం జరుగుతుంది బేస్డ్ అపాన్ దట్ థింగ్ విచ్ యూ మెన్షన్ అనమాట. So this is all about float, int and string. So hope you have understood. Like casting అర్థమైంది కదా. క్యాస్టింగ్కి ఇంకో పేరు టైప్ కన్వర్షన్ కూడా అంటాము. ఒక టైప్ నుంచి వేరే టైప్ కన్వర్ట్ చేయడం అయితే టైప్ కన్వర్షన్ అంటారు. అండ్ ఇదైతే యూస్ చేసే అవసరం వస్తుంది ప్రోగ్రామింగ్లో.
సో అందుకే మనకి ఇవి ఇంట్రడ్యూస్ అనేవి చేయడం జరిగింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ లైక్ క్యాస్టింగ్ అంటే ఏంటి అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా అర్థమయ్యేటట్టు చేసి చూపిస్తాను లైక్ ఎగ్జాంపుల్స్తో. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. అండ్ షేర్ దిస్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ ఆర్ అట్ లెర్నింగ్ స్టేజ్ ఆఫ్ పైథాన్ డెవలప్మెంట్. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.